సనాతన ధర్మాన్ని రక్షించేందుకు తానున్నానన్న పవన్ కామెంట్స్కి ప్రకాష్ రాజ్ కౌంటర్ వేశారు. సనాతన ధర్మాన్ని రక్షించే పనిలో మీరుంటే సమాజాన్ని రక్షించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పారు. తిరుమల లడ్డు అంశం మొదలైనప్పటి నుంచి పవన్ వర్సెస్ ప్రకాష్ రాజ్ ఎపిసోడ్ నడుస్తున్న విషయం తెలిసింది. ప్రకాష్ వరుస ట్వీట్లతో పవన్ తీరును ప్రశ్నిస్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ నుంచి మాత్రం దాని మీద ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఒక్కసారి లడ్డూ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు, ప్రకాష్ రాజ్ గారు మీరంటే గౌరవం ఉంది కానీ హిందూ మతానికి సనాతన ధర్మానికి రక్షణ లేనప్పుడు, దాని మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడతాను, లడ్డూలో అపవిత్రత చోటు చేసుకుందన్నప్పుడు నేను ప్రశ్నించకూడదు అంటూ ఒకంత అగ్రెసివ్గా ఆయన మాట్లాడడం జరిగింది. దానికి మళ్ళీ ప్రకాష్ రాజ్ రెస్పాండ్ అయ్యారు, తాను చేసిన ట్వీట్ను అపార్థం చేసుకున్నారని, తన ప్రశ్నలన్నిటికీ నేను షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత సమాధానం చెప్తానన్నారు, ఇప్పటి వరకు ప్రకాష్ రాజ్ మీడియా ముందుకు రాలేదు, అలాగని ఆయన ప్రత్యేకంగా ఈ వీడియో కూడా తయారు చేయలేదు, కానీ ట్వీట్లు మాత్రం కొనసాగిస్తూ ఉన్నారు. తాజాగా వరాహి డిక్లరేషన్ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నిన్న ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడినటువంటి దృశ్యాలను కూడా మనం ఇప్పుడు కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడవచ్చు. వరాహి డిక్లరేషన్ అనే ఒక బుక్ను కూడా ఆయన రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించి ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు, సనాతన ధర్మ రక్షణలో మీరుండండి, సమాజ రక్షణలో మేముంటాం, జస్ట్ ఆస్కింగ్ అంటూ మూడు నమస్కారాలు పెట్టి ఆల్ ది బెస్ట్ అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ను మనం చూస్తున్నాం. ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ప్రతి స్టేట్మెంట్కి, ప్రతి మూమెంట్కి ప్రకాష్ రాజ్ నుంచి ట్వీట్ రూపంలో స్పందన వస్తున్నటువంటి పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ ఒకే ఒక్కసారి రెస్పాండ్ అయ్యారు, ఆ తర్వాత మళ్ళీ వాటికి సంబంధించి అక్కడ రెస్పాన్స్ కనపడలేదు. ప్రకాష్ రాజ్ కంటిన్యూగా పవన్ కళ్యాణ్ ఏ స్టెప్ వేసినా కూడా దానికి సంబంధించి ఒక ట్వీట్ రూపంలో ఆయన విమర్శ చేస్తున్నటువంటి ట్వీట్స్ను మనం చూస్తున్నాం. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన తాజా ట్వీట్ను మనం చూస్తున్నాం. నిన్న వరాహి డిక్లరేషన్లో సనాతన ధర్మాన్ని రక్షిస్తాను అంటూ పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్గా మాట్లాడారు, ఒక బుక్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి తిరుపతి వేదికగా. ఈ నేపథ్యంలో ఆయన చేసినటువంటి ట్వీట్ను మనం చూస్తున్నాం. సనాతన ధర్మ రక్షణలో మీరుండండి, సమాజ రక్షణలో మేము ఉంటాం, అంటే ఆయన సంక్షేమానికి సంబంధించి, పాలనకు సంబంధించి, సమాజంలో జరుగుతున్నటువంటి ఇతర అంశాలకు సంబంధించి పట్టించుకోవడం లేదనే ఒక ఆలోచనతో ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ను మనం చూస్తూ ఉన్నాం. గతంలో కూడా ఈ విధంగా, అంటే ఒక మతానికి కొమ్ముగాస్తూ మాట్లాడేటటువంటి మాటలను ప్రకాష్ రాజ్ ఎప్పుడూ కూడా ఖండిస్తూ ఉంటారు. అదే ధోరణిలో ప్రస్తుతం ప్రకాష్ రాజ్ మాట్లాడినటువంటి తీరు, హిందూ మతానికి సంబంధించి ఎవరు ఏది భుజానికి ఎత్తుకున్నా కూడా, అటు బీజేపీనైనా సరే ఇటు మరొకరైనా సరే, బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక రకంగా బీజేపీ దోవలోనే వెళుతున్నట్టుగా కనపడుతోంది. ఆయన గత కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన తీరు కావచ్చు, అంతా కూడా చాలా అగ్రెసివ్గా సనాతన ధర్మ పరిరక్షణ అంటూ ఆయన ముందుకు సాగుతున్నటువంటి తీరు పూర్తిగా బీజేపీ ఎజెండాగా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఉండడానికి జనసేన పార్టీ అయినప్పటికీ కూడా ఆయన ధోరణి అంతా కూడా హిందుత్వ వైపు కనబడుతూ ఉంది. ధర్మ పరిరక్షణ, పరమతాలన్నింటినీ గౌరవిద్దాం కానీ సనాతన ధర్మాన్ని ప్రాణాలు ఉడ్డైనా కాపాడదాం అనేటటువంటి ఒక స్లోగన్తో ఆయన ముందుకు వెళుతున్నారు. అదే సందర్భంలో వారాహి డిక్లరేషన్ అనే ఒక బుక్ను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆయన వేషధారణ చూడొచ్చు, ఆ బుక్ చూడొచ్చు, ఆయన అగ్రెషన్, ఆయన ఆవేశపూర్వకమైనటువంటి ప్రసంగాన్ని మనం చూడవచ్చు. ధర్మ పరిరక్షణకి, సనాతన పరిరక్షణకు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను మనం చూడవచ్చు. లడ్డూలో కల్తీ చోటు చేసుకుందనే రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన తీరును ప్రతిరోజు గమనించవచ్చు, ఆయన తీరు ఏ విధంగా ఉందనేది. సో దీని మీద ప్రకాష్ రాజ్ ప్రతిరోజు ప్రతిసారి ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఖండిస్తూ ఆయన ఇచ్చేటటువంటి ట్వీట్స్ను మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు కల్తీ నెయ్యికి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యల మీద ప్రకాష్ రాజ్ స్పందించారు. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మీ రాష్ట్రంలో తప్పు జరిగింది, దానికి ఇన్వెస్టిగేషన్ చేయండి, చట్టం ఉంది, ఇన్వెస్టిగేషన్ చేయండి, బాధ్యులైన వారిని శిక్షించండి, కానీ దీన్ని ఒక జాతీయ ఇష్యూగా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు? ఇప్పటికీ ఉన్న సమస్యలు చాలు, మతపరమైన సమస్యలు దేశంలో చాలా ఉన్నాయి, అవి చాలు, మీ బీజేపీ ఫ్రెండ్స్ వల్ల, మీ బీజేపీ కేంద్రంలో ఉండడం బీజేపీ వల్ల చాలా సమస్యలు ఉన్నాయి మతపరమైనవి, ఇంకా మీరు రెచ్చగొట్టకండి అని ఒక ధోరణిలో ఒక ట్వీట్ చేశారు. దాన్ని పవన్ కళ్యాణ్ ఖండించారు. ఏ మేము క్వశ్చన్ చేయొద్దా, మాకు అన్యాయం జరిగినప్పుడు, హిందూ మతాన్ని మీద దాడి జరిగినప్పుడు, ఆలయాల మీద దాడి జరిగినప్పుడు, ఇలా లడ్డూ కల్తీ అయినప్పుడు నేను దాన్ని ట్వీట్ రూపంలో నా వ్యక్తం చేశాను, నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను, ఆ మాత్రం కూడా వ్యక్తం చేయకూడదు అంటూ ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రకాష్ రాజ్ మీద. ఇక దానికి ప్రకాష్ రాజ్ రెస్పాండ్ అవుతూ, మీ నేను చేసినటువంటి ట్వీట్ను మీరు అపార్థం చేసుకున్నారు, మీరు అడిగిన ప్రతిదానికి నేను రెస్పాండ్ అవుతాను, కానీ ఇప్పుడు షూటింగ్లో ఉన్నాను, విదేశాల్లో ఉన్నాను, వచ్చిన తర్వాత మీతో మాట్లాడతాను అంటూ ఆయన మాట్లాడారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ ప్రశ్నలకు సంబంధించి ఎలాంటి సమాధానం రాలేదు. రాకపోగా
ప్రతిరోజు ఏదో ఒక ట్వీట్ రూపంలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టడమో లేదంటే ట్వీట్ చేయడమో చేయడం, దాని తర్వాత ప్రకాష్ రాజ్ దానికి కౌంటర్గా ఒక మరొక ట్వీట్ చేయడం. ఇప్పుడు నిన్న వారాహి డిక్లరేషన్ సభ జరిగింది, ఆ సభలో ఆయన మాట్లాడిన తీరు చూసాం, ఆ బుక్ రిప్రజెంటేషన్ మనం చూసాం, బుక్లో ఉన్నటువంటి విషయాలను మనం చూసాం. ధర్మ పరిరక్షణ కోసం ఎందాకైనా అంటే ప్రాణాలు త్యాగం చేసేవరకైనా సరే వెళ్తానంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న చూసాం. దానికి కౌంటర్గా ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసినటువంటి ట్వీట్ను మనం చూస్తాం, సనాతన ధర్మ పరిరక్షణలో మీరు ఉండండి, సమాజ పరిరక్షణలో మేము ఉంటాం అనే ఒక సెటారికల్ ట్వీట్ను మనం చూస్తూ ఉన్నాం. జస్ట్ ఆస్కింగ్ ఆల్ ది బెస్ట్ అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ను మా అసోసియేట్ ఇన్పుటేటర్ జాయిన్ అవుతున్నారు, నగేష్ జాయిన్ అవుతున్నారు. నగేష్, మళ్ళీ ప్రకాష్ రాజ్ మరొక ట్వీట్తో ముందుకొచ్చారు. ఆయన కొద్ది రోజుల క్రితం మనమే మాట్లాడుకున్నాం, మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను, విదేశాల్లో ఉన్నాను, షూటింగ్లో ఉన్నాను, నాకు ఇప్పుడు వచ్చి చెప్పలేను కానీ నేను వచ్చిన తర్వాత మీకు పూర్తిగా 30వ తారీఖు చెప్తాను. 30 పోయింది, మళ్ళీ 30 వచ్చేటట్టు ఉంది. ఇంతవరకు ఆయన రెస్పాండ్ అవ్వలేదు కానీ ట్వీట్లో మాత్రం ఆయన సెటైర్లు వేస్తూనే ఉన్నారు. అవును, తాజాగా మళ్ళీ సెటైర్ వేశాడు, సనాతన ధర్మ రక్షణలో మీరుండండి, సమాజ రక్షణలో మేముంటాం. ఆస్కింగ్ నిన్న తిరుపతి సభ పైన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ థింక్ చేసినట్టే ఎక్స్ లో ఇప్పుడు మాట్లాడే పదాలు అవుతున్నాయి, ఆ పదాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. అంటే గతంలో పదాలు కూడా ఏంటి సిగ్గులేని రాజకీయాలు, సినిమాల్లో నటించే ఆడ అంటే మిగతా పదాలు కూడా ఇవన్నీ కూడా రకరకాలుగా కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా, ఇక చాలు ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి అని చెప్పి గతంలో దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి, జస్ట్ ఆస్కింగ్ ఇలా వరుసగా మనకేం కావాలి, ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా, ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలన సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా, ఇవన్నీ వరుసగా రాసుకుంటూ వచ్చాడు గత వారం 10 రోజులుగా. ప్రతి పదాన్ని కూడా పవన్ కళ్యాణ్ని పిన్ చేస్తూ ఎక్స్ లో తను ప్రకాష్ రాజు కూడా జస్ట్ ఆస్కింగ్ అంటే గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం, ఏంటి అవాంతరం, ఎందుకు మనకి అయోమయం, ఏది నిజం అనేది చేయం తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమే ఉంటుంది, జస్ట్ ఆస్కింగ్ ఇలా ప్రతి నేను ప్రతిదీ ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పి కూడా ప్రకాష్ రాజు రెగ్యులర్ గా చెప్తున్నాడు. కానీ గత నెల 30 తారీఖే మీడియా ముందుకు వచ్చి అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తా అన్నాడు, కానీ ప్రకాష్ రాజు ఇప్పటి వరకు అయితే మీడియా ముందుకు రాలేదు, జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఎక్స్ లో వరుసగా ఇలాంటి పదాలే పెడుతూ పవన్ కళ్యాణ్ని పిన్ చేస్తున్నాడు. అంటే ఏదైతే సనాతన ఈ లడ్డుకు సంబంధించిన అంశం కార్తి ఒక ఈవెంట్ లో మాట్లాడిన మాటల్ని తీసుకున్న ప్రకాష్ రాజు వరుసగా ఇలాంటి ఎక్స్ లో దాడులు చేస్తూనే అంటే పదాలతో దాడులు చేస్తూనే కంటిన్యూ చేస్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ఒకసారి ప్రకాష్ రాజుకి సమాధానం ఇచ్చాడు, అంటే ఒక మతంలో వేరే మతస్థులు ఎందుకు మాట్లాడుతున్నారు, హిందూ మతం అంటే అంత చులకన అయిపోయిందా అందరికీ అన్న యాంగిల్లో మాట్లాడాడు. కానీ తదుపరి మిగతా ఈ ఎక్స్ ఖాతాకు సంబంధించి మిగతా ట్వీట్లకు సంబంధించి మాత్రం పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఆన్సర్ ఇవ్వలేదు. నిన్న తిరుమలలో జరిగిన ఆ బిగ్ సభ పెద్ద సభలో కూడా వేరే యాంగిల్ ఏది తీసుకోలేదు, మేము మిగతా ఏదైతే సనాతన ధర్మానికి సంబంధించే పవన్ కామెంట్స్ చేశారు తప్పితే ప్రకాష్ రాజ్ గారి మిగతా మతాలకు సంబంధించిన వ్యవహారాలు కానీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ స్పందించని పరిస్థితి మనం చూడవచ్చు. తాజా ఆ ట్వీట్ తర్వాత కూడా మరి పవన్ కళ్యాణ్ స్పందిస్తాడా లేదని చూడాల్సి ఉంది. అంటే ఈ వరుస ట్వీట్లకు కూడా తాను స్పందించాల్సిన అవసరం లేదని కూడా పవన్ కళ్యాణ్ భావిస్తుండడేమో కూడా అది కూడా ఆ యాంగిల్ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది.